అబ్బాయిలు ఉంటారు కదా మంచి మంచిగా పెద్ద మాట అన్నాడు సార్. ఆడు ఏంటి బ్రో అంత మాట అన్నా? ఏయ్ యాడ దొరికింది సంత్రా ఇదే? అమ్మా ఏం టార్చర్. ఫోటోగ్రఫీ అండ్ వీడియోస్ నాట్ అలౌడ్, స్ట్రిక్ట్ గా చెప్పారు. అయినా కూడా మా సీనియర్ గారు తీస్తున్నారు. ఏజ్ క్యా అంకుల్ తుమారా? ఏజ్ 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 తో 70 పెట్టామా? 70 70 అసలుడే గాని మా హానుభావుడు సేమ్ టు సేమ్ ఉన్నారు. అర్థం పద్ధతులు అక్కడ మాట్లాడుతూ ఉన్నాను నువ్వు. అని అక్కడ ఒక ఫోటో తీద్దామన్నా కానీ ఇవ్వలేరు అన్న తీయడానికి. చేద్దాం భయ్యా, ఫోటో తీస్తావా? Don't mess with the fire. When fire face the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. Hello everyone. Welcome back to my channel, Jyoti Sangeet channel. So, ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది చెప్తాము. అక్కడికి వెళ్ళాక చెప్తాము. Just follow me. మా పుల్లారెడ్డి పిలుచుకున్నాడు. పెద్ద మాట అన్నాడు సార్. ఆడు ఓవర్ చేస్తాడు బాగా. సో ఫ్రెండ్స్, నేను ఒక డెస్టినేషన్ సో ఆ ప్లేస్ ఏంటనేది అక్కడికి ల్యాండ్ అయ్యాక నుంచి చూపిస్తాను. సో 4 డేస్ ట్రిప్ అనమాట. ఈ 4 డేస్ ఇక్కడికి వెళ్తున్నాము. సో అక్కడ ఎలా ప్రాక్టీస్ ఇస్తాము, మేము ఏ రేంజ్ లో ఎంజాయ్ చేస్తాము అనేది కంప్లీట్ ఈ బ్లాగ్ లో చూడండి. ప్లేస్ మాత్రం చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఫాలో మీ, అక్కడికి ల్యాండ్ అయిన వెంటనే మీకు ఆ ప్లేస్ ఏంటంటే చెప్తాను. మనకు కావాల్సింది కూడా అదే అమ్మా. నేనే గుర్తుపెట్టాను, వచ్చిపోయేసి ఇక్కడ తిరిగి ఏ రోజు చూసుకుంటాను. ఏంటి బ్రో అంత మాట అన్నా? నిద్రపోతాను. వచ్చిపోయే వాళ్ళు సార్ ఏ రోస్టర్స్ ఏది చెప్పినా మేము శ్రద్ధగా వింటాం. యాడ దొరికింది సంత్రా ఇదే? అమ్మా ఏం టార్చర్. జోధ్పూర్ వచ్చేసాము. ఇక్కడ నుంచి మనం హోటల్కి వెళ్తాము అండ్ రేపటి నుంచి ప్రాక్టీస్ సెషన్స్ స్టార్ట్ అవుతాయి. సో ఈ 4 డేస్ ఎలా మేము ప్రాక్టీస్ సెషన్స్ ఇస్తాము, ఎలా బ్రైడల్ గ్రూమ్ మాతో నేర్చుకుంటారు, డాన్స్ నేర్చుకుంటారు అనేది లెట్స్ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్. ఇలా వాగుతూ ఉన్నప్పుడు పక్క నుంచి వింటూ ఉంటారు, చూసారా మా వారు. అరే ఏంట్రా ఇది? థ్యాంక్ యూ. ఈజ్ మై కెమెరామ్యాన్. థ్యాంక్ యూ. ఈజ్ మై అసిస్టెంట్ కొరియోగ్రాఫర్. థ్యాంక్ యూ. He's my manager, thank you. Go there, my brother, thank you. Airport. So, this is Jodhpur Airport. Let's follow me. Yeah, sir, hello. Hello, thank you. Plus, not allowed. Stop it. ఇంట్రెస్ట్ పోయింది ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. నేమ్ సాబ్ తుమ్కో హిందీ? డిఫెన్స్ ఏరియా కాబట్టి ఫోటోగ్రఫీ అండ్ వీడియోస్ నాట్ అలౌడ్, స్ట్రిక్ట్ గా చెప్పారు. అయినా కూడా మా సీనియర్ గారు తీస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళని యాక్షన్ తీసుకుంటారు. వీడియోలో ఉన్న వాళ్ళపైన తీసుకుంటారు కానీ తీసే వాళ్ళపైన ఎప్పుడు తీసుకోరు. సో ఇక్కడ క్యాబ్ డ్రైవర్ చాలా యంగెస్ట్ మ్యాన్, బట్ సరే బాగా స్ట్రాంగ్ ఉన్నాడు. లగేజ్ ఈజీగా వేసుకోవచ్చు. ఏజ్ క్యా అంకుల్ తుమారా? ఏజ్ 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 తో 70 పెట్టామా? 70 70 70 70 ఇయర్స్ లో డ్రైవింగ్ 70 70 సార్ గ్రేట్. అసలుడే గాని మా హానుభావుడు
చూసాము. సో జ్యోతికి నేను మంచి కాఫీ ఇప్పిస్తున్నాను. ప్రేమ పావురాలకు అత్త కాఫీ అత్త. డిన్నర్ చేయడానికి వచ్చాము ఆన్ ది రాక్స్. జోధ్పూర్లో స్పెషల్ అంట చికెన్ డ్రమ్ స్టిక్, అక్కడ కూడా ఉంటుంది బట్ ట్రై చేద్దాం. చికెన్ లాగే ఉందా? చికెన్ లాగే ఉంది. నైస్. హైదరాబాదీ బిర్యానీ తిన్నా మనము, ఇక్కడ జోధ్పూర్ బిర్యానీ టేస్ట్ చేయబోతున్నాం. ఐ థింక్ హైదరాబాద్ బిర్యానీ ఫుల్ స్పైసీ ఉంటుంది బట్ బిర్యానీ లాగే నైస్. సాఫ్ట్గా ఉంది అంటే ఎక్కువ స్పైసీ లేదు, చాలా సాఫ్ట్గా ఉంది. ఆంధ్ర తెలంగాణ అంటే ఫుల్ కారం మసాలా అలా ఉంటుంది, ఇది సాఫ్ట్ ఉంది, చిన్నపిల్లలు కూడా తినొచ్చు. హోటల్ కింద జోధ్పూర్ లో సిరు మార్నింగ్ రెడీ అయిపోయాడు డాన్సర్స్ కోసం. సో ఇప్పుడు మాకు ప్రాక్టీస్ ఉందన్నమాట, మేము ఫ్రెష్ అయ్యి అక్కడికి వెళ్ళాలి. సో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ పెద్దాం. సో డే టూ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసాం. సో ఈ రోజు మేము ఒక టెంపుల్కి వెళ్తున్నాము, చాలా చాలా స్పెషల్ అంట. సో అక్కడికి వెళ్తున్నాము. సో ఆ టెంపుల్ లాస్ట్ శివాజీ, అక్కడికి వెళ్ళబోతున్నాము. అండ్ ఫాలో మీ డే టూ. జోధ్పూర్లో ఉన్న సిద్ధార్థ్ టెంపుల్కి వచ్చాము, చాలా ఫేమస్ శివయ్య టెంపుల్. సో లార్డ్ శివ టెంపుల్ కాబట్టి మేము చూడడానికి వచ్చాము. పైన కొండ మీద ఉన్నారు. సో అక్కడ ఉండడం తెలియక మేమైతే ఫుల్గా రెడీ చేసి వచ్చాను. ఇప్పుడు ఈ డ్రెస్సెస్ వేసుకొని పైకి ఎక్కాలి. పర్లేదు, మా శివయ్య కోసం ఎక్కుతాను, రండి. అమ్మా ఫ్రెండ్స్, చూసారా సిద్ధార్థ్ టెంపుల్ జోధ్పూర్లో చాలా పైకి ఉంది. ఇలా తెలియక నేను ఇగో ఇలా రెడీ చేసి వచ్చాను. బట్ వెళ్ళి చూద్దాం. మామూలుగా మన టెంప్ మన సైడ్ స్టెప్స్ అయితే చాలా చిన్నగా ఉంటాయి, ఇక్కడ ఒక్కొక్క స్టెప్స్ చాలా హైట్ ఉంది. అక్కడ చూడు స్టెప్స్ చూసారా అమ్మా అమ్మా. సో లెట్స్ స్టార్ట్. ఆయన అనుగ్రహం కోసం మనం కష్టపడాలి, పర్లేదు. బట్ నాకైతే ఆయాసం వచ్చింది. మై గాడ్. సో ఫ్రెండ్స్, మ్యాక్సిమం వచ్చేసాము, ఇంకెంత దూరం ఉందో తెలీదు. సో ఇక్కడ నుంచి లేక్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ లెట్స్ గో. ఆగేదే లేదు, తగ్గేదే లేదు. చలో అమ్మా. సో ఫ్రెండ్స్, అక్కడ ఉన్న టెంపుల్ ఫైనల్గా మెట్లెక్కి వచ్చేసాం. సో చాలా ఎగ్జైటెడ్గా ఉంది శివుణ్ణి చూడడానికి. సో ఫ్రెండ్స్, టెంపుల్ చూసారా అక్కడ ఉంది, ఇంకా చాలా స్టెప్స్ ఎక్కాలి. ఇంత ఎండలో ఎండ చూసారా ఎలా ఉంది, బట్ అయినా కూడా తగ్గేదేలే శివయ్య అని చూడడానికి ఎక్కాల్సిందే. అండ్ మా స్ట్రెంత్ కోసం ఒక్కసారి చెప్తాం, హర హర మహాదేవ్. ఫాలో మీ. అమ్మా ఆల్మోస్ట్ అలా వచ్చేసాం అనుకుంటున్నాను, ఇంకెన్ని స్టెప్స్ ఉన్నాయో తెలీదు. సో
సో శివ టెంపుల్ కి వచ్చేసాం అండి, కానీ ఈ పాయింట్ లో నాకు ఆగబుద్ధి అయింది. ఎందుకంటే అక్కడ ఉంది అదంతా సిటీ, ఎంత కొండలు మధ్యలో అక్కడ చిన్న ఇక్కడ శివుడు. బా ఏదైనా అదే శివుడికి మేము చాలా టెంపుల్స్ కి వెళ్ళాము గురుదేశ్వర్ ఇట్లా. శివుడు దగ్గర వాటర్ చాలా కామన్ గా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా ఇంకా వాటర్ చాలా హైట్ లో ఉన్నాడు శివుడు. చాలా అమేజింగ్ గా చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది నాకు. ఏదైనా హిస్టారికల్ ప్లేసెస్, హిస్టారికల్ ప్లేసెస్ కాబట్టి దేవుడు దేవుడేనండి. సో ఫ్రెండ్స్, అక్కడ చూసారా గోశాల, అన్ని గోవులు ఉన్నాయి, ఆవులు కరుస్తాయి కదా. రామ్ 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 రామ్. సో చూసారా ఇక్కడ ప్రతి గోడ పైన రామ్ రామ్ అని రాసింది, చెక్తుంది. సో అప్పట్లో ఈ కళా నైపుణ్యం చూసారా. హరే కృష్ణ, రామ శ్రీనారాయణ, హరి నమో నారాయణ. సో మొత్తానికి శివుడి దర్శనం అయితే అయిపోయిందండి. లోపల ఇదే టెంపుల్. సో ఇక్కడున్న ఇవన్నీ కూడా సమాధి అనమాట. ఇక్కడ చాలామంది సమాధులు ఉన్నాయి, నేపాలీ బాబా అని ఉండేవారంట. సో వాళ్ళ సమాధులు ఇక్కడ చాలా పెద్ద పెద్ద సమాధుల్లో ఉన్నాయి ఇక్కడంతా కూడా. అండ్ ఇది కూడా సమాధియే, ఈ టెంపుల్ కూడా సమాధియే. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ ఏంటంటే శివుడు గుడి చుట్టూ కూడా కంప్లీట్గా చాలా మంకీస్ ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి, అసలు భయంకరంగా అనిపిస్తున్నాయి. అండ్ లింగం అయితే చాలా పవర్ఫుల్గా చాలా వైబ్రెంట్గా అనిపించింది. సో నేనైతే దండం పెట్టుకున్నాను. సో లక్కీ, లేకంటే శివుడు ఆజ్ఞ అయినా లేని చీవైనా కొట్టదు అన్నట్టు, శివుడు ఆజ్ఞ లేనిదే మేము ఇక్కడ దాకా రాలేము. సో ఓం నమ శివాయ. మీరు కూడా ఎప్పుడైనా జోధ్పూర్కి వస్తే కనుక షూర్గా కంపల్సరీ సిద్ధార్థ శివుడిని దర్శనం చేసుకోండి. ఇట్ ఇస్ అ ఫంటాస్టిక్ టెంపుల్ అండ్ వ్యూ కూడా చాలా బాగుంది. వ్యూ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇక్కడ నుంచి సిటీ మొత్తం కనబడుతుంది. టాప్ ఆఫ్ ద హిల్ లో శివుడు ఉన్నాడు. సో వెరీ 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 నైస్. అండ్ మాకు ఈ ప్లేస్ చూడగానే ఒక మంచి శివుడికి సంబంధించి ఒక డాన్స్ వీడియో చేయబోద్దైంది. సో చూద్దాం ఎంతవరకు పాసిబుల్ అవుతుందో. సేమ్ టు సేమ్ ఉన్నారు. మాట్లాడుతావు నువ్వు. మొత్తానికి దర్శనం అయింది, మేము ఇక్కడ రీల్ కూడా చేసాము శివుడిది. సో వీఆర్ సో హ్యాపీ. ర్యాండమ్ అనమాట, అస్సలు ప్రాక్టీస్ లేదు, అప్పటికప్పుడు అనుకుని ఏదో శివుడి ముందు రెండు స్టెప్స్ వేసాము. నెక్స్ట్ లొకేషన్ వెళ్ళొద్దా? కోతులు కూడా చాలా అల్లరి చేస్తున్నాయండి. జ్యోతి లాగా, జ్యోతి కోతి, జ్యోతి కోతి, జ్యోతి కోతి. సేమ్ టు సేమ్, సేమ్ సేమ్ బట్ డిఫరెంట్. ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ కోతి, ఇక్కడ కోతి. ఫ్రెండ్స్, ఇలా జరిగింది అన్నమాట. చాలా పెద్దగా ఉన్నాయి, చాలా క్రూయల్ గా కూడా ఉన్నాయి. బేసిక్ గా మా వారు భయపడుతున్నారు, భయపడుతున్నారు ఆయన. వారు భయపడలే. ఓకే, సో సైలెంట్ వెళ్ళిపోదాము. సో వాటికి ఏమంటారు, ఏ యానిమల్ అయినా వాటికి ఏమైనా ఆపద కలిగిస్తామేమో అని వాళ్ళు కొంచెం వైల్డ్ గా బిహేవ్ చేస్తాయి. సో మొత్తానికి టెంపుల్ దర్శనం అయితే చాలా బాగుందండి. యు ఆర్ సో బ్లెస్డ్ అండ్ థాంక్స్ టు లార్డ్ శివ. లోపల శివుడు చాలా బాగున్నాడు. సో మొత్తానికి శివుడిని దర్శనం చేసుకున్నా, మాకైతే ఇక్కడ భయం వేస్తుంది. కోతులు అయితే చాలా అల్లరి చేస్తున్నాయి, రచ్చ రచ్చ చేస్తున్నాయి. అండ్ లెట్స్ గో జంప్ అని అక్కడ ఒక ఫోటో తీద్దామన్నా, కానీ ఇవ్వలేరన్నా తీయడానికి. చేద్దాం భయ్యా, ఫోటో తీస్తావా? Don't mess with the fire. When fire faces the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. జ్యోతి ఇబ్బంది పడుతుంది దిగడానికి.
అందుకని కెమెరా ఓపెన్ చేశాను. ఒక్క నిమిషం ఈజీగా దిగుతుంది. ఒక్క నిమిషం ఆగండి, నేను ఇక చూడండి లాంగ్ ఫ్రాక్, ఇదిగోండి నిండుగా లాంగ్ ఫ్రాక్ వేసుకున్నాను. నేను పడిపోతే ఈయన ఒక కుర్తా ప్యాంట్ ఫ్రీగా నడుస్తున్నారు. అమ్మాయిలు అమ్మాయిలకు ఎంత ఇబ్బంది తెలుసా, మేము నిండుగా డ్రెస్ వేసుకొని జ్యువెలరీ పెట్టుకొని ఆ పద్ధతిగా గుడికి వచ్చేటప్పుడు మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. స్టెప్స్ దిగేటప్పుడు ఏదైనా ఎక్కేటప్పుడు ఉండే ఉత్సాహం దిగేటప్పుడు ఉండదండి. సో మొత్తానికి దర్శనం చేసుకున్నాం కదా, మొత్తానికి దర్శనం చేసుకున్నాం. సో అమ్మా ఓకే ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్, బై బై. డే 2 ఇలా కంప్లీట్ అయిపోయింది. ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా తిరగాలి మేము వేరే ప్లేసెస్ కూడా వెళ్ళాలి. లంచ్ కి వెళ్ళాలి ఇప్పుడు, యాక్చువల్ 5 అవుతుంది టైం, మేము లంచ్ కి వెళ్ళలేదు. సో ఇప్పుడు లంచ్ చేసి డే 2 లో ఇంకేమేం ప్లేసెస్ కి వెళ్తామో చూపిస్తాం. జోధ్పూర్ డేస్ వెయిట్ చాలా చాలా. అదే ఇది ఆ కేస్ ఆఫ్కో పెయిన్ నే ఆరే ఆఫ్కో వెయిట్ ఆయే వెయిట్ నే గ్రేట్ కదా, గ్రేట్ లుక్ గ్రేట్. మాట్లాడడానికి హిందీ సహకరించదు, అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటా. ఓలో గ్రేట్ అంట, ఓలో గ్రేట్ అక్కడ ఆపేసింది వదిన. సో ఫైనల్ గా జోధ్పూర్ లో ఉన్న సిద్ధినాథ్ టెంపుల్ అంటే మా శివయ్య టెంపుల్ కి సూపర్ గా దర్శనం అయింది. సో చుక్కలు చూసాం స్టెప్స్ ఎక్కడానికి, కానీ ఒక్కసారి శివయ్యని చూడగానే మాకు ఫుల్ ఎనర్జీ వచ్చేసింది. సో ఆయన ఆశీస్సులు అందరికీ ఉండాలి, అందరికి ఆయన బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మరొకసారి అందరికి హ్యాపీ శివరాత్రి. సో ఇక్కడ చాలా ఫేమస్ అండి ఇది, ఇక్కడ తాగుతాము. అయ్యా ఎగ్ స్వీట్ సాల్ట్, ఎగ్ సాల్ట్, ఎగ్ స్వీట్. ఇక్కడ నిమ్మకాయ సోడా అయితే అద్దరిపోయింది, మాకు మళ్ళీ ఎనర్జీ వచ్చింది. సో మళ్ళీ ఇంకొంచెం మంచి ప్లేస్ కి వెళ్దాం రండి. రాణి 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 అంటది నేమ్. రాణి బిడా, రాణి బిడా. జిప్ లైన్ డ్రైవ్ కి వెళ్తున్నాడు. సో బాయ్. సో ఇక్కడ నేను జిప్ లైన్ డ్రైవ్ ని ట్రై చేయబోతున్నాను. ఓకే ఫస్ట్ టైం. ఇదేంటో తెలుసా, టవల్. ఇది టవల్ ఏంటి అనుకుంటున్నారు, టాబ్లెట్ లా ఉంది అని? కాదు, దిస్ ఇస్ నాట్ టాబ్లెట్. ఓకే సో ఇది టాబ్లెట్ లా ఉంది. రెడీ 3 2 1 గో. వావ్. సో ఈ టాబ్లెట్ ఇలా క్లాత్ లాగా అయింది. దిస్ ఇస్ టవల్. బీ రోడ్ యా బీ రోడ్ అంట. అక్కడ కొంచెం షాపింగ్ కూడా వచ్చాము. దగ్గర దగ్గరగా 1 అవర్ అవుతుందండి. ఇది పరిస్థితి, దీన్నే పిచ్చి బెర్రీ. పిచ్చడు గురించి వింటమే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఆకలితో ఉన్న పులికి మంచి మీట్ దొరికితే ఎలాగో, షాపింగ్ కి తీసుకొస్తే మా ఆడవాళ్ళ పరిస్థితి ఇంతే. మమ్మల్ని అర్థం చేసుకోండి, సాటి మగాళ్ళుగా మొగుళ్ళుగా షాపింగ్ కి తీసుకొచ్చినప్పుడు మా రిక్వైర్మెంట్ అర్థం చేసుకోండి దయచేసి. అరుస్తున్నాడు వేడు. ఈ షాపింగ్ వల్ల ఇవాళ ఈవెంట్ ఉన్న సంగతి మర్చిపోయారు వదిన. షాప్ అయినా మాకు స్పెషల్ అని చెప్పి, జోధ్పూర్ స్పెషల్ అని చెప్పి మాకు తెప్పించాడు. దుబాయ్ ఆఫ్రికా న్యూజిలాండ్ కూడా పోతుంది, మన బజ్జీలా లేదు, కొంచెం పెద్దగా ఉంది. సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నేను షాపింగ్ చేస్తుంటే పక్క నుండి కుళ్ళుకున్నారు మా ఆయన. ఇప్పుడు చూసినా అవన్నీ వెయ్యడు పెట్టడు, ఇంటి నిండా షూస్ ఒక్కసారి వేసి పక్కన పడేస్తాడు. అస్సలేడు, తీసుకుంటాడు కొంటాడు కానీ అస్సలేడు. కంఫర్ట్ లేకపోతే అస్సలు వాడడు మా ఆయన, ఊరికి కొని పెడతాడు అంతే. సో మీలో ఎవరికైనా డ్రెస్సెస్ కావాలన్నా షూస్ కావాలన్నా సందీప్ సైజ్ లో ఉండేవాళ్ళు మీరు దయచేసి నా దగ్గరికి రండి. మీ అందరికి చాలా కలెక్షన్ నేను ఇవ్వాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మట్కా చాయ్. వావ్. ఆన్ రోడ్స్ ఆఫ్ జోధ్పూర్ నైట్ టైం ఫుల్ షాపింగ్ చేసాము. ఇక్కడ చాయ్ అయితే అద్దరిపోయింది. ఘోరంగా షాపింగ్ చేసిన మా ఆయనకైతే మస్తు బిల్ వేసేసిన. సో షాపింగ్ చేసి అలసిపోయినా టీ తాగుతున్నా. మా సీన్ గారు అయితే వాళ్ళ ఆవిడకి కూడా కొన్ని షాపింగ్ చేసిండు. థ్యాంక్ యూ సందీప్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. టీ బాగుంది కదా,
షాపింగ్ చేయించారు మా ఆయన వస్తూ. ఇలా కష్టపడి షాపింగ్ చేసిన వైఫ్ కి ఇలా చాయ్ ఇప్పిస్తే ఎంత బాగుంటుందో కదా. చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్. ఏదో హైదరాబాద్ లో దొరికినట్టుగా ప్రకృతిగా షాపింగ్ చేసాము. సో అలా 20,000 అలా వదిలేసుకొని వచ్చేసాము అనమాట. మంచి ఫుల్ ప్రాక్టీస్ ఉంది. సో బ్రైడల్ గ్రూమ్ కి ఫుల్ టైర్డ్ అయిపోయా షాపింగ్ చేసి చేసి లెట్స్ గో. అండ్ కెమెరామ్యాన్ సందీప్ తో జ్యోతిరాజ్ టాటా బాయ్.